అభిషేక్ గారు, సరే ఇప్పుడు మీరు ఇందాక డిస్కషన్ స్టార్టింగ్లోనే చెప్పారు, మెర్జింగ్ అనేటువంటిది మాట అయితే నాకు ఎక్కడ ఢిల్లీలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మా పార్టీకి ఒక పాలసీ ఉంది, ఎవరైనా మా పార్టీలోకి రావాలనుకుంటే ఆ కండిషన్స్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందే, రాజీనామా చేస్తే అప్పుడు పార్టీ అధిష్టానం వాళ్ళ ప్రొఫైల్ ఎవరైనా నచ్చితే తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేయడానికి గనక అంత గంపగుత్తగా అంగీకారం మేము ఎస్ మేము రాజీనామా చేస్తామని చెప్పి ముందుకొస్తే బీజేపీ రిసీవ్ చేసుకుంటుందా? అలాంటి ప్రపోజల్ వస్తే రిసీవ్ చేసుకుంటుందా? ఫస్ట్ ఉదాహరణకండి, ఇప్పుడు గంపగుత్త అనుకుంటున్నాం మనం, రీసెంట్ గా మన ఎలక్షన్స్ కన్నా ముందు బాగా ఫేమస్ గా లేదా అంటే ఒక రాజకీయ ప్రాచుర్యంలో ఉన్న జాయినింగ్ కనుక మనం గమనించినట్లయితే, కుంగులేటి గారు అండ్ జూపల్లి గారు కలిసి జంటగా తిరిగి ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కనిపించి వారి కండిషన్స్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు ఏం పార్టీ కోసం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు అని అన్ని డిస్కషన్స్ జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఇద్దరు జాయినింగ్ ఒకసారి జరగలేదు. సో ఎంతమంది కలిసి కల్పించినప్పటికీ కూడా దేన్నైనా కూడా ఎదురు పార్టీ ఏ సంస్థలో అయితే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో అది ఇండివిజువల్ గానే అందరినీ పర్సీవ్ చేస్తుంది. ఇప్పుడు ఒక అగ్రశ్రేణి నాయకుడి కింద వచ్చే ఇతర నాయకులు అంటే స్థానిక సంస్థల నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులని అది వేరే విధంగా చూడొచ్చు. కానీ ప్రజా అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు లేదా మంత్రులుగా ఉండి ఇప్పుడు గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి వచ్చే వాళ్ళు ఉంటే కనుక అందరినీ కూడా ఇప్పుడు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు పార్టీగా బీజేపీకి కూడా ఒక 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 టార్గెట్ ఉంది, తెలంగాణలో పవర్లోకి రావాలి. ఎందుకంటే సదర్న్ స్టేట్స్లో కర్ణాటక తర్వాత మళ్ళీ అంత కాస్త స్ట్రెంగ్త్ ఉన్నటువంటి రాష్ట్రం ఇక్కడ. సో డెఫినెట్గా పవర్లోకి రావాలని ఉంటుంది పాలిటిక్స్లో నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికల్లా. సో ఇది ఒక మార్గం కదా, ఒకేసారిగా మా బలం కూడా పెరుగుతుంది కదా, ఎందుకు మనం ప్రయత్నించకూడదు? దట్ ఇన్ సిస్టమేటిక్ వే అండి. బలము అన్న దాని డెఫినేషన్ ఉంటుందండి. ఇప్పుడు వాపు బలుపు రెండింటికి తేడా ఉంటుంది అని సామెత ఉంది కదండి. ఉంటుంది అవును. సో మనం దేన్ని బలంగా భావించాలి అన్న ఒక అభిప్రాయం నాయకులకైతే ఉంటుంది కదా. సో కొందరి చేరికతో పార్టీకి నష్టం ఉంటుంది, కొందరు చేరికతో పార్టీకి కలిసి వస్తుంది, వాళ్ళు పార్టీ బలంలో బలం అవుతారు, కొందరు పార్టీ బలంలో బలహీనత అవుతారు. సో అదేమంటారు, నోట్లో పుండులాగా కూరలో రాయిలాగా అట్లా అవ్వకుండా, అన్నంలో రాయిలాగా అలా అవ్వకుండా పార్టీ సిస్టమ్ లో సింక్ అవుతారా, వారి వ్యక్తిత్వం ఎటువంటిది, వారి ప్రజా ఆమోదం ఎలా ఉంది, ప్రజా ఆదరణ ఎలా ఉంది, వారు పార్టీలో ఇమడగలుగుతారా, ఇలాంటి ఎన్నో అంశాలని అంటే ఒక 360 డిగ్రీ యాంగిల్ లో వాటిని అనాలిసిస్ చేస్తుంది పార్టీ. చేసిన తర్వాతే వారికి ఆమోదం అన్నది తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకొని రావచ్చు అని వారికి గో అహెడ్ ఇచ్చిన తర్వాతే అప్పుడు ఆ స్టేజ్ లో రాజీనామా చేసి వస్తారండి. ఎంతమంది కలిసి వచ్చినా కూడా అనాలిసిస్ అనేది మాత్రం ఇండివిజువల్ గానే జరుగుతుంది. ఇండివిజువల్ ప్రొఫైల్ చూసి మాత్రమే వారికి ఎంట్రీ అన్నది ఉంటుంది. ఓకే, అంతే తప్ప ఒకవేళ పార్టీని కలిపేసుకోవడం అనేటువంటి అది రూల్ అవుటా కంప్లీట్ గా? దానికైతే ఎటువంటి ఇప్పుడైతే ఎటువంటి ఆస్కారం అయితే కనిపించడం లేదు సమీప భవిష్యత్తులో, లేదు ఏమన్నా ఫ్యూచర్ లో ఇంకా తర్వాత ఏమైనా జరిగితే మనం చెప్పలేం. అంటే అది అవుట్ ఆఫ్ అవర్ మన జడ్జ్మెంట్స్ కానివ్వండి, ఇప్పుడు మన దృష్టి అంటే దూరదృష్టిలో కూడా కనిపించట్లేదు. ఓకే ఓకే, దిలీప్ కుమార్ గారు, సరే ఒక ఒక మీరు చాలా కాలం నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి, మిత్రుడికి ఐడియా లేకపోవచ్చు కానీ 2004 to 2007 నేను కేసీఆర్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీ ఉన్నా. ఆ టైంలో కేసీఆర్ యూనియన్ లేబర్ మినిస్టర్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ సందర్భంగా మేము రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఉండే, వారింటికి పోయినాం. పోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు తెలంగాణకు సానుకూలమైన నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నా బీజేపీ అప్పటి ఇంత నిర్ణయం తీసుకోలేదు. అడ్వాణి రథయాత్ర గొప్ప కదులుతోంది, మహారాష్ట్రాన్ని చూస్తున్నాడు ఆయన, ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర మహారాష్ట్ర సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాడు. అయితే నేనుండగా నేను, రాజ్నాథ్ సింగ్ గారు, కేసీఆర్ ముగ్గురమే. ఆయన అన్నాడు, అతి త్వరలో మా దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, బీజేపీ పార్టీ సంస్థాగతంగా అంత గట్టిగా ఏం లేదు, మా పార్టీ మీతో అలయన్స్ పెట్టుకుంటుంది, మీరు తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోండి అని రిక్వెస్ట్ చేశాడు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. చేసి అక్కడ ఉన్నటువంటి రథయాత్రలో ఉన్న అద్వానీ గారికి మెసేజ్ ఇచ్చాడు, బీజేపీ పార్టీ తరఫున మనం తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుందాం, రకరకాల పరిణామాలు
వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు దాని గురించి, ఉద్యమం తీవ్రంగా ఉంది. సరే అప్పుడు అద్వానీ గారు మన దగ్గరికి ఎంటర్ కాగానే 100 డేస్లో బీజేపీ అధికారులు వచ్చిన 100 రోజుల లోపలే తెలంగాణ ఇస్తామని ప్రకటించాడు ఆయన, మీ జ్ఞాపకం ఉంటే. కానీ ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు 20 సార్లు ఫోన్ చేసినా కేసీఆర్ లైన్లోకి రాలేదు. ఆయన చెప్పలే అలయన్స్ రాని కానే కాలేదు అసలు. ఇంతకుముందు ఎవరు అన్నారు ఆ మాట ఆయన క్రెడిబిలిటీ గురించి ఇప్పుడు కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ అని. కాబట్టి ఆయన కాంగ్రెస్లో చేస్తా అంటే డౌట్ పడతారు. ఎందుకంటే సోనియా గాంధీకి ఇంతకుముందు మిత్రుడు అన్నాడు ఆయనకు పోయి. నేను కూడా ఉన్నా ప్రత్యక్ష సాక్షి చెప్పాను సోనియా గాంధీతో. ఆయన మీరు కనుక తెలంగాణ ప్రకటిస్తే మీకు ఏమైనా అనుమానం ఉంటే మీ పార్టీ వీక్ అయిందని, మా పార్టీ మరుక్షణమే మెర్జ్ చేసేస్తాం అసలు మా పార్టీ ఉండదని చెప్పాడు. ఆమె కూడా 10 సార్లు 20 సార్లు లైన్లోకి వచ్చి తెలంగాణ ఇచ్చే సందర్భంలో ఆయన లైన్లో కూడా రాలేదు. వాళ్ళు ప్రకటించారు, ఆమె ప్రామిస్ చేసింది కాబట్టి ప్రకటించింది, అంత హిస్టరీ. కాబట్టి కేసీఆర్ అనేవాడి యొక్క బిహేవియర్ని వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఆయన ఇవాళ ఎవరితో మాట్లాడో, రేపు ఎవరికి ఏ వాగ్దానం చేస్తాడో, ఎప్పుడు మాట తప్పుతాడో చెప్పలేదు. కాబట్టి నేను ఇంతకుముందు ఏమన్నానంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీతో అలయన్స్ పెట్టుకుంటామని ఏ కేటీఆర్ ఏ హరీష్ లేకపోతే కేసీఆర్ హింసెల్ ప్రామిస్ చేస్తే కూడా వాళ్ళకి కూడా అది ఒక ప్రామిసింగ్ ఫీల్డే కదా. అంత సంస్థాగత పటిష్టమైన నిర్మాణంలో బీజేపీ ఈరోజు లేదు కదా. మిత్రుడు మాట అన్నాడు, మేము 360 డిగ్రీస్ మొత్తం అనలైజ్ చేసి చాలా ఎగ్జామిన్ చేసి కేస్ బై కేస్ స్టడీ చేసి తీసుకుంటామని. మరి అస్సాంలో ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు, రాగానే ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఏ విధమైన అనాలిసిస్ జరిగింది అక్కడ? ఏమైనా బీజేపీ సీనియర్ లీడర్ కాదు కదా అస్సాం ముఖ్యమంత్రి. అదే పద్ధతిలో ఇక్కడ ఈటల్లో ఆయన లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో వచ్చాడు. అప్పుడు ఆయన ఒకటి స్థానికంగా ఉన్న పట్టు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి నెసెసిటీ కావచ్చు, బీసీలలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి హోల్డ్ కావచ్చు, ఏమన్నా కానీ బీజేపీ ఆయన విషయంలో మరి వెంటనే నిర్ణయం తీసుకుంది. ఆయన రాజీనామా చేసే వచ్చాడు, రాజీనామాతో నేను గెలిచాడు అని కాదన్నాడు. కానీ 360 అనాలిసిస్ అన్నది బీజేపీ కూడా ఎప్పుడో వదిలిపెట్టింది. వాళ్ళు కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి అవసరాలు ఏంటి, రాజకీయ నేపథ్యం ఏంటి, వచ్చేస్తుంది ఆ పార్టీ పటిష్టంగా ఉండడానికి దోహపడుతుందా లేదా ఏంటి అని ఆలోచిస్తారు తప్ప, అదే బీజేపీ స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్ ఉందా లేదా అని ఆలోచిస్తారని నేను అనుకోను. మారిన బీజేపీ సరే పోనీ దిలీప్ కుమార్ గారు, సరే ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నట్టు సరే బీజేపీలో కాదు కాంగ్రెస్ పార్టీలోకి మేము విలీనం అయిపోతాం, దానికి ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా సమీప భవిష్యత్తులో కానీ, లేకపోతే వచ్చే 3-4 సంవత్సరాల్లో ఒకవేళ అలాంటి ప్రపోజల్తో? ఇంతమంది మిత్రుడు ఆ మాట అన్నాడు కదా, ఏ కారణం చేత మరి మైండ్ ఏమాడుతున్నాడు సీఎం ఈ మాట ఎందుకన్నానంటే, కాంగ్రెస్ లోనే వాడు చేరుకునే ఆలోచన ఉంటే సీఎం ఎందుకు డిస్కరేజ్ చేస్తాడు ఆ మాట ఎందుకంటాడు, వీళ్ళు అదే త్వరలో బీజేపీ పోతున్నారని. సో అది ఏ విధంగా మైండ్ ఏమో మనకు కూడా ఐ కాంట్ రియల్లీ అనలైజ్ అన్లెస్ మీరు నేను సీఎంతో మాట్లాడారు తప్ప. బట్ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఓపెన్ అయ్యి. ఒకటేమో గంపా గుప్తగా కాంగ్రెస్ లో చేరడం, తద్వారా అధికారులు ఉన్నాం కాబట్టి మాతో పాటు ఉండడం చాలా ఈజీ వాళ్ళకి, లేదా బీజేపీతో 26 మంది పోయి లెజిస్లేటివ్ పార్టీని మెర్జ్ చేసామని ప్రకటిస్తే నాకు తెలిసి బీజేపీకి అభ్యంతరం ఉంటుంది అనేది అనుకోను. ఎందుకంటే వాళ్ళు కూడా పటిష్టపడాలనుకుంటున్నారు. ఇదేది కాకుండా లోకల్ బాడీలో మీతో అలయన్స్ పెట్టుకుంటామంటే కూడా బీజేపీ వాళ్ళతో ఆహ్వానిస్తుంది తప్ప. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్లీ పార్టీ కొనసాగుతారు అసెంబ్లీలో, వాళ్ళు చేరాల్సిన అవసరం లేకుండా వీఆర్ ఫ్రెండ్లీ పార్టీ టు బీజేపీ అంటారు. ఇక్కడ అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ మద్దతు ఇచ్చారనుకోండి, వద్దంటుందా బీజేపీ? ఓకే, సో ఆ పాసిబిలిటీ పొలిటికల్ గా గెయిన్ అవుతాం అంటే ఎవరు ఎవరు కాదనుకుంటారు, ఎవరు వద్దనుకుంటారు అనేది మీ 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 వెర్షన్. అయితే ఒకటి, ఇప్పుడు ఇందాక మన వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే మన అభిషేక్ గారు అన్నట్టు మీకు సఫిషియెంట్గా నెంబరు ఉన్నా కూడా ఎందుకు అక్కడి నుంచి ఆకర్ష్ మంత్రాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు అంటే, అన్ని పార్టీలు చేసేదే మేము చేస్తున్నామని మీరు రెగ్యులర్గా ఆన్సర్ చెప్పొచ్చు, కానీ అండ్ యూజువల్గా మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఎందుకు అక్కడి నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటికో 10 మందిని ఇటువైపు వచ్చారు, మీరు లాగారా వాళ్ళు వచ్చారా సరే ఏదైనా కానివ్వండి, జరిగింది మాత్రం అక్కడ అదే కదా గతంలో వాళ్ళు చేసిన కారణం కూడా సీఎం. దాని కారణం కూడా సీఎమే చెప్పాడు, నేను ఎందుకు గేట్లు తెరిచాను, ఇదివరకు వద్దనుకున్నా, రాజీనామా చేస్తే తీసుకుందాం అనుకున్నా, కానీ ఎందుకు తెరిచాను అనే విషయంలో చాలా సందర్భాల్లో సీఎం ఆయన కామెంట్ కూడా చేశాడు. మనం చూసాం కూడా కేటీఆర్ అధికారంలోకి వచ్చిన నెలకే ఈ 3 నెలల ముచ్చటే ఈ పార్టీ కూలిపోతుంది, లేదా ఖమ్మంలో ఒక మా బాంబు ఉంది, నల్గొండలో బాంబు ఉంది, ఎప్పుడో రోజు కూలిపోతుంది అనడం. తర్వాత మనకు తెలుసు ప్రొవోకేషన్ ఏ రకంగా, లక్ష్మణ్ లాంటి సీనియర్ బీజేపీ నేత అసలు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక ఇక్కడ ఈ సర్కార్ ఉండదు, డబ్ల్యూజీ సర్కార్ వస్తున్నాడు, చాలా సీనియర్ పోస్ట్ ఆయన ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు పని చేశాడు, అట్లాంటి వాడు అన్నాక ప్రొవోకేషన్ ఉందా లేదా? ఈ ప్రొవోకేషన్ లో మీకు ఇమ్మీడియట్ కేసీఆర్ కూడా అదే పనిచేశాడు కదా, 63 సీట్లు వచ్చిన సందర్భంలో ఆయన కన్సాలిడేషన్ కోసం అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి పూర్తిగా ఇతర పార్టీలను డిమాలిష్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు.
అవునా కాదా? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 12 మందిని, టీడీపీ నుంచి 3 ఇద్దరు తీసుకొని డిమాలిషన్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ పెట్టినాడు. ఈవెన్ సిపిఐ లాంటి పార్టీ నుంచి కూడా తీసుకున్నాడు అధ్యక్ష నౌకండి. సో ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి కంపల్షన్ రేవంత్ రెడ్డికి క్రియేట్ చేశారు, పార్టీకి క్రియేట్ చేశారు. ఒక విధంగా అభద్రతా భావం, ఇన్సెక్యూర్ అంటే ఎక్కడ మళ్ళీ 64 సీట్లు 65 సీట్లతో అభద్రతా భావం ఉంటుంది కదండి. ఉన్న 4-5 నిజంగానే ఇప్పుడు వాళ్ళు 10 మంది మావైపు వచ్చినట్టు 6 నుంచి పోయారనుకోండి, ఏం జరుగుతుంది? ప్రజలు మన మీద విశ్వాసంతో మనకు అధికారం ఇచ్చారు, దాన్ని మీరు ఏ రకంగా నిలబెట్టుకుంటారా? వాళ్ళకి ఎందుకు మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టారా? లేదా అధికారంలో ఉంటే మీరు ఏం చేయబోతున్నారో ప్రజలు చూస్తారు తప్ప, ఊరికనే మనం గవర్నమెంట్ కూలిపోయి మళ్ళీ ఎలక్షన్ ప్రజలు కోరుకోరు. కాబట్టి కన్సాలిడేషన్ అనేది ఒక కంపల్షన్ అయిపోయింది అంటున్నాను. అనివార్య పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.